మామూలుగా బర్త్డేలప్పుడు ఫంక్షన్లప్పుడు మీటింగ్లప్పుడు ఏదన్నా నిరసనలను తెలిపేటప్పుడు ఫ్లెక్సీలు కడతారని తెలుసు కానీ ఇక్కడ చాలా గమ్మత్ ముచ్చట మీద ఫ్లెక్సీలు పెట్టిండ్రు మరికోం కథనున్నదో ఫ్లెక్సీ మీద టికెట్లు రాసి పెట్టిండ్రు హైదరాబాద్ నీడ బస్ ముచ్చటిది మరి ఇక లకు రోజు కింద లెక్కన అమ్మాలని టార్గెట్లు పెట్టిండ్రో ఏం పాడో గాని తక్కువ టికెట్లు అమ్మినందుకు వాళ్ళ ఫోటోలతో సహా ఇట్లా అచ్చేసి పెట్టిర్రు ఉన్నదో కొంచెం కొంచెమన్నా ఈ ఏంది ఇది తీసుకునే కథ కాకుంటే వాళ్ళు ఏమన్నా తప్పు పని చేసి చేసిండ్రా వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని బస్ స్టాండ్ లా దొంగల ఫోటోలు పెట్టినట్టు పెట్టిండ్రంట గలీజ్గా అంటే కోపాలు వస్తాయి కావచ్చు ఆఫీసర్లకు గాని టికెట్లు తక్కువ అమ్ముడిపోతే వాళ్ళు ఏం చేస్తారు సారు బస్ ఎక్కిన టికెట్ కొంటాడు గాని ఎక్కనాల కాడికి పోయి అయితే దా ఎక్కువ అని ఎక్కించి అమ్మలేరు కదా మరి అంతగానం తక్కువ అమ్ముడు అనే బదులు మరి మీరు బోండి అలంబటి పోయి ఎట్లా అందాన్ని పెంచాలని నేర్పియండి మరి అని మస్తు కోపానికి వస్తున్నారు కండక్టర్లు కానీ ఇదైతే నిజంగా సోయుండి చేసిన ఈ ఆలోచన వచ్చిన ఉద్దానుడు ఎవరో గాని వాళ్ళకు చింపిన టికెట్ తో దండే